ఎప్పుడు జరగదు, ఎందుకు ఈరోజు జరుగుతుంది. అంటే స్పీచ్లు ఎక్కువైపోయినాయని చెప్పి భగవంతుడు కూడా మాట్లాడనివ్వట్లేదు. ఈరోజు ఎక్కువ వస్తుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు కొత్త ఆఫీస్ అవసరం. కొత్త ఆఫీస్ అవసరం ఏంటంటే సౌండ్ ప్రూఫ్ ఆఫీసు మనకి హాల్ ఉండాలి. సో ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ వల్ల మీ అందరికి కొంచెం రాకపోకలు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని కోరుకుంటా ఉన్నాను. ఇది ఈ సర్వసభ్య సమావేశం ముఖ్య ఉద్దేశం. తీర్మానాల తర్వాత ఫైనల్గా చదువుతారు. ఇది నా స్పీచ్ అయిపోయిన తర్వాత. దానికి ముందు నేను మీతో పంచుకోగలిగేది ఈ రోజున, ఇది ఎలక్షనీరింగ్ ఇయర్లోకి అడుగు పెట్టిపోతున్నాం. ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తే ఎర్లీ ఎలక్షన్స్కి ఇండికేషన్ కనిపిస్తూ ఉన్నాయి. అది మీ అందరు దృష్టిలో పెట్టుకోండి. పదే పదే చెప్తూ ఉంటాను, టు స్టార్ట్ అంటే టు రన్ ఏ పొలిటికల్ పార్టీ, ఒక పార్టీని నడపడం, స్థాపించడం కూడా అంత తేలికైన విషయమేం కాదు. కొద్దిపాటి అనుభవం ఉండి స్థాపిద్దాం అనుకున్నా కానీ దాన్ని నడపలేరు. కానీ మనం సక్సెస్ఫుల్గా మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ పోరాట పట్టిన వల్ల దాదాపు మనం 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఇది జనసేన ఈ 10 ఏళ్ళ ఈ క్రమంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ముఖ్యంగా నిన్న వైజాగ్ మీటింగ్లో కూడా చెప్తా, అంటే ఎందుకు ఈ రాజకీయాలు, అంటే మనం ఎలాంటి పాలనలో ఉన్నామంటే అసలు రాజకీయం అంటే ఇంకెవరు రాకూడదు. సగటు మనిషి, సగటు మధ్యతరగతి మనుషులు కానీ, విలువలు పాటించే మనుషులు కానీ, నిబద్ధత ఉన్న మనుషులు కానీ రాజకీయం, అలాంటి వాళ్ళు రాజకీయం చేయాలంటే భయం వేయాలి అనే ఒక పరిస్థితిలో పెట్టేద్దామని ఇప్పుడున్న పొలిటికల్ రూలింగ్ పార్టీ తాలూకు ఆలోచన. ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే దాని తాలూకు సంపూర్ణ విశ్వరూపం జగన్ పాలన. దాంట్లో క్రమంగానే మీరు మొన్న చిత్తూరులో మన శ్రీకాళహస్తిలో గొడవ అయినా నేను వెళ్ళినా కానీ, ఇవన్నీ చూస్తే మన వైజాగ్లో మనల్ని ఇబ్బంది పెట్టింది కానీ, మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టింది కానీ, ఏ మూలకెళ్ళినా సగటు మనిషిని బెదిరించడం, అంటే రాజకీయం చేయాలి అంటే దౌర్జన్యం చేయాలి, దోపిడీలు చేయాలి, పిచ్చిగా కారు కూతలు కొయ్యాలి, ఇష్టం వచ్చినట్టు తిట్టేయాలి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, లేదంటే ఇళ్లలోకి దూరిపోయి తల్లి తండ్రుల్ని ఎవరిని పిల్ల పాపని చూడకుండా అందరిని తిట్టేసేయాలి. అంటే అంత భయానకం అన్నమాట. సో అందరికీ జుగుప్స్ వచ్చేయాలి రాజకీయం అంటే. ఇంకెవరి మీద డబ్బులు సంపాదించుకోకూడదు,